Yes, this is Dr. RSS. Yes. So, రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఆదర్శ రైతు జయరామ్ రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా కొత్త విషయాలు ఈ మాల్టా జాఫా గురించి తెలియడం జరిగింది. సో రీసెంట్గా మనకు దీని నుంచి ఈల్డింగ్ను తీయడం జరిగింది. మంచిగా ఒక రైతువారి పద్ధతిలో మాల్టా జాఫాను మనం సాగు చేస్తే ఎకరాకు 15 టన్నులు ఈజీగా తీయవచ్చని మనకు ఈ ఫీల్డ్ విజిట్లో అర్థమవుతుంది. మామూలుగా దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేయాలంటే ఏం చేస్తే పర్ఫెక్ట్గా చేస్తున్నారు చెప్పండి. మేము చేసేది మా సొంత ఆలోచనలతో చేస్తున్నాం. మీరు సైంటిస్ట్గా వచ్చారు కాబట్టి దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా చెట్టు లైఫ్ స్పాన్ పెరగడం కోసం కానీ చెట్టు కాసిన తర్వాత దెబ్బతినకుండా మళ్ళీ ఎప్పట్లాగా ఉండాలంటే దానికి స్ట్రెంగ్త్కి ఏమి ఇవ్వాలి? వెరీ గుడ్. మనకు మెయిన్ ఏంటంటే సకింగ్ పెస్ట్ నుంచి చెట్టును కాపాడితే అంటే రసం పీల్చే పురుగులు అనేటివి వాటి నుంచి చెట్టును కాపాడుకునేమంటే అనేక రకాల రోగాల నుంచి కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫిడ్స్ తీసుకో. ఆఫిడ్స్ అనేది ఒక గంట చెట్టును రసం పీల్చిందంటే దాదాపు తన జీవితకాలం మొత్తం వైరస్ వదిలేస్తుంది లోపలికి. ఒక్క గంట రసం పీలిస్తే చాలు లోపలికి వైరస్ వదిలేస్తుంది. అంటే దాన్ని వంశాన్ని ఇక్కడ పాతి పెట్టేస్తుంది. వైరస్ లోపలికి వదిలేస్తుంది. ఆ వైరస్ అంటే ఏంటి? హార్మ్ఫుల్ జీను. ఆ వైరస్ ఏం చేస్తుంది అంటే మొక్కను స్లోగా డిక్లైన్ సిటీవీ అంటాం మనం, సిట్రస్ ట్రెండిజీ వైరస్. ఓకే, అది రాకుండా మనం అడ్వాన్స్ ఏం చేస్తే అడ్వాన్స్ తీసుకుంటాం. అడ్వాన్స్ తీసుకుని ఏం చేయాలి? అవునవును, ఎస్ కరెక్ట్. ఎప్పుడైతే కొత్త చిగుర్లు అంటే మోట్లు పగులుతున్నాయో అప్పుడు ఒకసారి ఖచ్చితంగా స్ప్రే చేయాలి. స్ప్రౌట్స్ అంటాం యంగ్ లీవ్స్, కొత్త ఇగురు వచ్చిన తర్వాత ఒకసారి స్ప్రే చేస్తాం. సో ఎందుకు ఆ కొత్త ఇగురులు అంటున్నామంటే దాంట్లో క్లోరోఫిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల సకింగ్ పెస్ట్కు అది అట్రాక్టివ్ అన్నమాట. అట్రాక్ట్ అవుతుంది, కమ్మగా వాసన వస్తుంది, వాటికి వస్తాయి ఇగురు కాబట్టి ఎక్కువగా అట్రాక్. అందుకని మనం గమనిస్తే ముదిరిన ఆకులకు ఎటువంటి ఇన్సెక్ట్ ఉండదు, సామాన్యంగా వచ్చేది చీమెక్కినా కూడా లేత ఆకున్నప్పుడే ఎక్కుంది. వెరీ గుడ్, ఇది కరెక్ట్ చెప్పినారు. చిన్న చీమలుగున చిన్నగా మెత్తట ఆకున్నప్పుడే స్ప్రౌట్స్ అంటాం. స్ప్రౌట్స్ అంటే మొలకలు, చిన్న చిన్న మొలకలు అప్పుడే డ్యామేజ్ చేస్తాయి. అట్ల నుంచి మనము అప్పుడు ఒకసారి కొద్దిగా ఒక ఇంచు పెరిగినాక ఒక ఆకు గ్రోత్ కొద్దిగా బాగా పెద్ద ఆకు అయిన దాకా 1 టైం 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మాక్సిమం అయిపోద్ది. వెరీ గుడ్, కరెక్ట్. అట్లా నేను కొట్టింది అట్లే కొట్టా. అట్లా ఇయర్ లేదంటే 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది కాపు మీద ఎగురుంది, అక్కడక్కడ ఎగురికి వాళ్ళు కొట్టాల. నేనైతే ప్రెఫ్నో ఫాస్ ఉంది కదా, ఎక్కువ అదే కొడుతున్నాం మేము ఎగురు వచ్చేటప్పుడు. ఓన్లీ ప్రెఫ్నో ఫాస్ కొట్టు, ప్రెఫ్నో ఫాస్ పోతే దాంట్లో ఏదైనా పౌడర్ కలిపి తెరుతాం లేకపోతే లేదు. నెక్స్ట్ ఏంటంటే పెయిన్ బంక రాకుండా హెక్సామిడా కొట్టాం వీళ్ళ గ్రోమర్ వాళ్ళకి. ఇమిడా క్లోపిడ్ టెక్నికల్ నేమ్ ఇమిడా క్లోపిడ్ అని ఉంటుంది. మనకు ఇమిడా క్లోపిడ్ ప్లస్ ఒక ఇన్సెక్టిసైడ్, అంటే రెండు ఇన్సెక్టిసైడ్లే కానీ ఇమిడా క్లోపిడ్ ప్రిఫినోఫాస్ ఆ రెండు కలిపి కొట్టడం వల్ల సకింగ్ పెస్ట్ తర్వాత ఈ ఆకు ముడతకు సంబంధించి అన్ని కంట్రోల్ అవుతాయి. అవి రెండు 10-15 రకాల అవి రెండు సపరేట్ గానే కొట్టాను కలిపి కొట్టాల. ఫస్ట్ ఎగురు వచ్చేటప్పుడు ఈ ప్రిఫినోఫాస్ కొట్టా బాగా. ఏంటంటే ఎగురు రావడం నా అంచనా ఏంటంటే ఇదిగో ఈ ముడత రాకుండా ఆకు సాఫీగా వచ్చేదానికోసం ముడత వచ్చింది కదా, దాన్ని 1 టైం ఆర్ 2 టైమ్స్ కొడితే ఆకు సాఫీగా ఈ సైజ్ వచ్చేస్తుంది. ఈ సైజ్ వచ్చిన తర్వాత దానికి ఇంకా చీమెక్కదు, ఊరు కాసిచ్చదు. అందుకని 1 టైం 2 టైమ్స్ అది కొడుతున్నాం. ఇకపోతే దీంట్లో పేను బంక కూడా ఉంది అనే డౌట్ ఉందనుకో దీన్ని, అప్పుడు ఎక్సామిడా కొట్టాం. అదే అది కొట్టినప్పుడు ఏంటంటే క్లియర్ నీట్. కొన్ని కాయలకి ఉన్నాయి కింద ఉన్నాయి కదా, ఆ కాయలు కొంతమంది అదే ఎండాకాలం వర్షం పడింది అప్పుడు స్టార్ట్ అవుతుంది. కొయ్యండి మీరు కావాలంటే మనకే కావాలంటే చెప్పాను నేను మాకే కాయ షైనింగ్ అంతా నీట్గా ఉంది. సో జ్యూస్ క్వాంటిటీ కూడా మనకు ఎక్సలెంట్గా వస్తుంది. నేనైతే చేసింది మాత్రం ఒక ఈయన మొత్తం మీద 4-5 టైమ్స్ చేసింటా అంతే. అంతే అంతే లాస్ట్ 4 ఇయర్స్. ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళు చాలా చేశారు, ఎక్కువ సార్లు చేశారు నాకంటే. వీళ్ళు ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ మంగుకొని ఇట్లా చేశారు. అయితే నేను మా కాండా బాగా పక్వానికి రాలే పూర్తి మెచ్యూర్ కాల కొంచెం తాట 7 నెలలు. అవును, ఇది 4 నెలలే అనేది కొద్దిగా ముందు ఉంటుంది. ఈ చర్మం ఇంకా పలచబడాలి, ఇంకా పలచబడితే ఫ్రీగా వచ్చేస్తుంది. కాయ కాయ పెరిగే కొద్దీ చర్మం అనేది స్కిన్ అనేది లూజ్ అవుతుంది. లే ఫ్రూట్ కూడా సార్ తోటలో తిన్నాం కదా, చాలా డెలిషియస్గా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది, అదే తీయగా ఉంటుంది బాగా. ఈ తెల్ల చర్మం కూడా దీనిలో నతుకొని వచ్చేస్తుంది. అది అది ఫ్రీగా వచ్చిందంటే అప్పుడు మెచ్యూర్ అయింది స్వీట్గా.
సీడ్ కూడా ఒక 200 మొత్తం కాయ మీద వచ్చేసి ఒక 3-4 వస్తుంది. ఢిల్లీకి పంపించే అతను వచ్చాడు ఇక్కడికి. అదే మీకు ఇచ్చాను మేడం, మాట్లాడారా? మాట్లాడారు. అతను అడిగా ఎట్లా ఉంది కాయ అని. మామూలుగా కాయ మామూలుగానే ఉంది, కాయ బాగానే ఉంది, ఏం అబ్జెక్షన్ లేదు, పంపించాను. కాయనే అబ్జెక్షన్ చేయలేదు, ఎవరు అబ్జెక్షన్. కాయ అయితే నిలబడుతుంది, ఇబ్బంది లేదు, ఎందుకు చూసాను కదా, కాయ అయితే ఎక్సలెంట్ గా నిలబడుతుంది. అప్పుడు మీరైతే 4 ఇయర్స్. నేనేమి పొటాష్ వేసాను, రసాయనిక ఎరువు అంటే పొటాష్ అంటే యాపిండ్ వేసా. ఓకే, పోతే పశువుల ఎరువు బాగా వేసా, ముక్క పాదులు వేసాను. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా గడ్డి పడకుండా నేను చిన్నది పవర్ టిల్లర్ ఉంది కదా, ఎఫ్ఏ 500 అది కొనుక్కొచ్చా. కూలీ పని చేయలేదు, మొత్తం నేనే కొట్టేవాడిని. చిన్న ట్రాక్టర్ ఉంది, చుట్టూ పవర్ టిల్లర్తో చేపించేవారా? నేనే కొట్టేవాడిని. ఈ మొత్తం చెట్లు రోజు ఒక 60-70 కొట్టేసి ఒక వారానికి అయిపోయాయి. ఒక వారానికి కొట్టేసి ఇప్పుడు ఏంది ఆఫ్టర్ అంటే నేనంటే పవర్ టిల్లర్ కొట్టిన తర్వాత చుట్టూ ఏమన్నా కొద్దిగా డల్ అట్లా అయ్యేదా? ఏం కాదు, ఎందుకంటే కొట్టిన తర్వాత జస్ట్ బాగా లైట్గా 11 కొడతాం, కొద్దిగా ఆర్ఎస్ఎల్కి వాటర్ ఇచ్చేస్తాం. చెట్టు ఎప్పుడు డల్ కావడానికి ఇష్టం లేదు కానీ వాటర్ లేకపోతే డల్ అవుతాయి. వాటర్ ఇస్తున్నాం, నెక్స్ట్ ఏం చేసేది అంటే నేను యాపిండ వేసినప్పుడు ఇటు పాదులు చేయలేవండి, కాదు డిప్పర్స్ లో పడుతుంటాయి కదా, వాటి కింద పడేటట్టు వేసేవాడు డైరెక్ట్ దాని మీద పడి నీళ్ళు లోపలికి. డిప్పర్ కింద వాటర్ పైపుల్లో నుంచి ఇంతవరకు ఏ కాంప్లెక్స్ ఎరువు నేను ఇలా డిఫర్టికేషన్ ఇవ్వలేదు. ఇవ్వాల, నేను ఇచ్చింది దాంట్లోనే పైపులకి వేసేస్తా. నెక్స్ట్ ఎరువులు వేసి తవ్వడం వల్ల వర్షాకాలం బాగా నీళ్లు తాగి చెట్టు బాగా తీసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే మామూలుగా పైపులు వేసేస్తుంటే ఇటు 5 డిప్పర్లు అటు 5 డిప్పర్లు 10 డిప్పర్లు ఉన్నాయి ఒక చెట్టుకి. ఈ 10 డిప్పర్లు అంటే ఒక డిప్పర్కి ఫర్ అవర్ వచ్చి 8 లీటర్స్ వస్తాయి. ఫర్ అవర్ అంటే 80 లీటర్లు ఒక గంటకు వస్తాయి. అట్లా డైలీ 4 అవర్స్ 5 అవర్స్ వేసేది తీసేస్తాం. నేనైతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 4 రోజులు అట్టే పెట్టేసి తర్వాత లోపలంతా కూలిపోయి చెట్లు ఏమైనా గాలికి వస్తే పడతాయి అనేది వాళ్ళు ఒక 2-3 రోజులు 4 రోజులు ఆపేసి మళ్ళీ వేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చెట్టు వాడినీలా. చెట్టు ఎప్పుడంటే నేను వాడాలనుకుంటేది చెట్టుని ఇంకా కాపిద్దాం అనుకున్నప్పుడు బాగా నీట్గా తవ్విచ్చేసి కొట్టేసి ఆరబెట్టేసి ఏమేమి వేయాలనుకుంటే అన్నీ వేసి చెట్టు ఒకసారిగా వచ్చి ఫ్లవరింగ్ కానీ ఎగురు కానీ. ఎన్ని రోజులు పెడుతున్నారు దీనికి వాడు? దానికి మామూలుగా ఏంటంటే వర్షం మనం ఇన్ని రోజులు వాడి పెట్టాలనేది ప్రకృతిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మనం ఒక నెల అట్లా పెట్టాలనుకున్నాం అనుకో ఆకు కొమ్మంతా వాడేటట్టు, మధ్యలో ఒక వర్షం పడితే మళ్ళీ వాడబెట్టలేంగా. అట్లా దాన్ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకొని చేసి మనం నీళ్లు వదిలే ముందు దాంట్లో ఎరువులు మామూలుగా వేస్తాం. ఈ రసాయనిక ఎరువులు వేయాలనుకున్నప్పుడు నీళ్లు వదిలే ముందు మొత్తానికి వేసి మట్టిలో కలిపేసి వదిలేస్తే అప్పుడేమవుతుందంటే ఎగురు పూత మొత్తం ఒకసారిగా ఎగురు వస్తుంది, దాంట్లో మగ్గ కూడా వస్తుంది. అప్పుడు దానికి పురుగు ఆశించకుండా మందు కొట్టేస్తే ఫస్ట్ టైంలో, ఆ తర్వాత గ్రోత్ వస్తుంటుంది. ఆ పూత పిండి కావడం కానీ ఆకు పెద్దది కావడం కానీ ఆ టైంలో కూడా నీట్గా కొట్టేసి ఆకు ఈ విధంగా ముదిరేటట్టు చేసేసామంటే ఇక పిండి బఠానీ సైజుకి వచ్చేస్తుంది. బఠానీ సైజుకి వచ్చిన తర్వాత మనం దాని మీద కాన్సన్ట్రేషన్ ఏంటంటే దానికి దీనికి ఏం కావాలి, కాయ పెరగడానికి షైనింగ్ రావడానికి అవి వేసుకుంటా పైన పురుగు పడకుండా మందు రాకుండా. ఏమి వేస్తారు కాయ పెరగడానికి? నేను పొటాషియం అనుకుంటున్నాను, పొటాషియం స్ట్రెంగ్త్కి దాంట్లో రావడానికి. ఏ పైరుకైనా కూడా పొటాషియం వాడడం వల్లే అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఈ యాపిట్ ఆముదం పిట్టు ఈ వేరుశనగ పిట్టు కూడా వేయాలనుకుంటాం కానీ ఇక్కడ పందులు చెట్లు ఉంచాం వేరుశనగ పిట్టు. అందుకని ఏంటంటే ఫెన్సింగ్ 2 వైపులు వేసున్నా, ఇంకా వైర్ కూడా తెచ్చిపెట్టున్నా, మొత్తం వేసి గేటు పెట్టేస్తే అప్పుడు ఆముదం వేరుశనగ పిట్టు కూడా ఈ సంవత్సరం వేస్తాం. ఇంకా ఇలా 4 కేజీస్ యాపిట్ వేయాలి, 2 కేజీలు ఆముదం పిట్టు. ఒక తడి అటు మారితే ఒక 1 వారం రోజులు అటు బట్టి మళ్ళీ తీసి 1 వారం రోజులు పెట్టేసేవాడి. ఇందులో గమనించాల్సిన ఇంకొక ఉత్తమమైన లక్షణం ఏంటంటే ఈ మాల్టా జాఫా ప్లాంట్ అనేది మనకు హైట్ ఈ విధంగా పెరుగుతుంది, అంటే టువర్డ్స్ స్కై ఆకాశం వైపు కొమ్మలన్నీ పెరిగేటట్లు పెరుగుతుంది. దానివల్ల సూర్యకాంతి అనేది మొక్క గుబురులోకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సో మామూలుగా సాత్పుడి పోల్చుకుంటే మనకు ఏదైతే పందిరిలాగా విచ్చుకుంటుంది ఇది, దీన్ని చూస్తే మనం దూరం నుంచి కొమ్మలు అనేటివి అన్నీ స్ట్రైట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడడానికి ఆ చెట్టుకున మనకు ఈ మాల్టా జాఫా చెట్టు చూస్తేనే దీని యొక్క ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. చెట్టు అనేది మనకు ఈ విధంగా పోతుంది. ఓకే, అదే సాత్పుడి అయితే కనుక మనకు ఈ విధంగా మొత్తం అల్లుకుంటుంది. సో కాబట్టి సూర్యకిరణాలు కూడా హ్యాపీగా దీని లోపలికి వెళ్ళిపోతాయని మనం చెప్పొచ్చు. అదొక ఉత్తమమైన లక్షణం అని చెప్పొచ్చు. ఏం వాడారు, ఎట్లా పెంచారు, మొక్కలు చాలా బాగా పెంచారు, ఆయన ఏమేమి ఎరువులు వేశారు? ఆయన పర్యవేక్షణ చేశారు.
ఆ టైంకి వచ్చేసి రాకుంది ఎగురుంది పురుగు పడిన తర్వాత మనం ఎన్ని మందులు కొట్టినా వేస్తాం పడకుండానే దానికి ఫస్ట్ అడ్వాన్స్గా మందు కొట్టుకొని ఆకు పెరిగేటట్టు చేస్తాం. కొమ్మ తాగుతుంది, కొమ్మ తాగితే చెట్టు పెరుగుతుంది. దానికి టైం ఇస్తే చెట్టు ముదురుద్ది, రూట్స్ బాగా వెళ్ళిపోతాయి. ఇది లైఫ్ మనం కాపించడానికి ముందుగా టైం ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ కాపీకుండా వదిలిపెట్టాం అనుకో, చెట్టు పెరుగుతుంటుంది, రూట్స్ కూడా వెళ్ళిపోతాయి, బాగా రూట్స్ కూడా బలపడిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మెత్తగా కాకుండా మనం ఇచ్చే పొటాషియం ఎరువుల వల్ల గట్టిపడిపోతాయి. ఇక తర్వాత ఏంటంటే ఎండు పళ్ళు తక్కువగా పడుతుంది, చీలిపావు, బంకగారలు. అప్పటి నుంచి క్రాప్ వదిలేసామనుకో మనం ఎంత దానికి జాగ్రత్త చేసి ఎంత బాగా మెయింటైన్ చేస్తామో అంత కాపు తీసుకోవచ్చు. కాపు తీసుకుంటే అట్ ఏ టైం అదే సేమ్ టైంలో దానికి స్ట్రెంత్ ఇస్తే లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అది నాకు తెలిసింది, నేను తెలుసుకున్నాను. కొంతమంది రైతులు ఆయన ఎక్కువగా ఇవి కాంప్లెక్స్ ఎరువులు అవేమైనా వేసి పెంచారా, నేనైతే 4 సంవత్సరాలకే ఇంత పెద్దవి కనపడుతున్నాయి, చాలా గ్రీనిష్ ఉన్నాయి, అట్లా ఏమన్నా గడ్డి లేకుండా కొట్టాను నేను. వేప చెక్క, గానుగపిండి వేయలేదు, వేయాలనుకుంటున్నా. వేప చెక్క పసుపులేరు పసుపులేరు వేసాను. పసుపులేరు కూడా ఫస్ట్ ఇయర్ 480 చెట్లకు వచ్చి ఒక 10 ట్రాక్టర్ ట్రాలీలు వేసా ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 12 ట్రాక్టర్ ట్రాలీలు వేసా. ఆ తర్వాత సంవత్సరం 15 ట్రాక్టర్ ట్రాలీలు వేసా. ఆ తర్వాత సంవత్సరం 20 ట్రాక్టర్ ట్రాలీలు వేసా. ఇయర్ అయిపోయినా ఇప్పటి నుంచి 6 మంత్స్కి 20 ట్రాక్టర్లు వేస్తాం. అంటే 2 క్రాప్స్ వస్తున్నాయి. ఈ నవంబర్ డిసెంబర్లో వచ్చే క్రాప్కి ఒక 20 ట్రక్లు, ఇప్పుడు వచ్చే దానికోసం ఈ జూన్లో ఒక 20 ట్రక్లు వేస్తాం. వేసి మేము ఇప్పుడు చేయాలనుకునేది చెట్టు 4 కేజీలు ఆపిండి వేయాలనుకుంటున్నాం. ఏది ఈ 4 ఇయర్సే, తర్వాత 7 కేజీలు ఎందుకంటే చెట్టు బాగా పెరిగిపోయి ఇంకా బాగా కాపు ఎక్కువ వస్తే అప్పుడు ఎక్కువ వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు 4 కేజీలు ఆపిండి, 2 కేజీలు ఆముదం పిండి, పొటాష్ ఒక కేజీ కానీ లేదా చెట్టుని బట్టి 2 కేజీలు కానీ ఇప్పుడు వేయాలనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడే కదా క్రాప్ వదిలిపెట్టింది మనం. చెట్టు కాసింది అంటే కొంత శక్తి తీసుకుంటుంది కదా, శక్తి తీసుకుంటే కాయ వస్తుంది. తీసేసిన తర్వాత మళ్ళీ చెట్టు కాయాలంటే దానికి శక్తి ఉండాలిగా. అందుకని ఈ ఎరువు నేను చెప్పారు. చెట్టు ఏంటంటే ఒకసారి దెబ్బతిన్నదంటే మళ్ళీ అది సరివ్వడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాపు లేకుండా పెంచితే కదా స్టడీ కాదు. అందుకని అసలు దెబ్బతినకుండానే ఉంచితే దాని లైఫ్ స్పాన్ పెరుగుద్ది, ఎవరి ఇయర్ మనకి ఇన్కమ్ వస్తుంది. అటువంటి ఎరువులే కానీ ఇంక ఎరువులు కూడా ఏంటంటే ఇంక ఇప్పటి నుంచి నేను రసాయనిక ఎరువులు వేయడానికి వేయాలని అనుకుంటున్నా. ఇప్పటి వరకు నేను వేసింది అయ్యి స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడము. దానికి అవకాశం ఇచ్చామంటే తినేస్తుంది. తినేసిన తర్వాత మొక్క తప్పు అనో లేకపోతే ఇంకోటి అనో లేకపోతే జీతగాడి మీద వాళ్ళ మీద ఎగడం తప్పు. వీడికి ఎన్ని రోజులు అయినాడు సార్ స్ప్రే చేస్తే లాస్ట్ టైం? ఒక 1 మంత్ ఏమైనా ఒకసారి వచ్చినప్పుడు అది కొట్టారు ఆ మంగు పక్కన కదా, ఇంకా ఉన్నాయి లక్ష్యం పట్ల వాళ్ళు వచ్చి పోయినసారి ఎన్ని రోజులు అయింది మేడం మీరు వచ్చి? 1 మంత్ కాదు, అప్పటికో 10 రోజులు ఏమైంది అప్పటికే చేస్తున్నారు అది. ఇంకా అట్లే అదే ఇంకా తర్వాత ఆ రసం పీలిస్తేనే ఆకు ముడత వచ్చేది. అందుకని చెప్పి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు గ్రోత్ తగ్గుద్ది, చెట్టు ఏం చచ్చిపోదు కానీ గ్రోత్ తగ్గుద్ది.